ఫస్ట్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక గూగుల్ సెర్చ్లో యూట్యూబ్ లాగిన్ అని కొట్టండి. యూట్యూబ్ లాగిన్ టైప్ చేయగానే కింద సెకండ్ లింక్ ఉంటుంది, యూట్యూబ్ మెయిన్ ఛానల్. ఇది యూట్యూబ్ యొక్క మెయిన్ ఛానల్ అన్నమాట. ఈ లింక్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ అవ్వగానే మీ డాష్బోర్డ్ కనబడుతూ ఉంటుంది, మీ ఛానల్ యొక్క డాష్బోర్డ్. కింద లెఫ్ట్ సైడ్లో గో టు వీడియోస్ అని ఉంటుంది. ఆ గో టు వీడియోస్ అనేది క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీరు చేసిన వీడియోలన్నీ వస్తాయి. వాటన్నిటికీ మ్యాక్సిమం అన్నీ నన్ననే ఉన్నాయి. కాపీరైట్ క్లెయిమ్ అనేది దేనికి పడలేదు. ఇక్కడ చివరిలో ఒకదానికి కాపీరైట్ క్లెయిమ్ పడింది. ఆ కాపీరైట్ క్లెయిమ్ పైన సీ డీటెయిల్స్ అన్న కదా, అది క్లిక్ చేయండి. అక్కడ రివ్యూ అని ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు ఏదైతే కాపీరైట్ క్లెయిమ్ పడిందో ఆ వీడియోకి సెలెక్ట్ యాక్షన్ అని చెప్పి ఒక రైట్ సైడ్లో ఒకటి ఉంది, దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినప్పుడు రీప్లే సాంగ్, మ్యూట్ సాంగ్ అని రెండు వస్తాయి. రీప్లే సాంగ్ అంటే మీరు ఆ సాంగ్ని చేంజ్ చేసుకోవచ్చు, మ్యూట్ సాంగ్ అంటే టోటల్ సాంగ్ని మ్యూట్లో పెట్టచ్చు. మనకు రీప్లే సాంగ్ కావాలి కాబట్టి రీప్లే సాంగ్ క్లిక్ చేయండి. మ్యూజిక్స్ ఇస్తాడు, ఆ మ్యూజిక్స్లో మన ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉంటుంది లిస్ట్లో, మనకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది సెలెక్ట్ చేస్తున్నాను కానీ ఇది అంతగా లేదు, సరిగ్గా క్లారిటీగా లేదు. ఇంకోటి సెలెక్ట్ చేద్దాం. ఇదైతే సెలెక్ట్ చేద్దాం. ఇది సెలెక్ట్ చేసి నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక రైట్ సైడ్లో సేవ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సేవ్ అయిపోతుంది, అది క్లిక్ చేయగానే మళ్ళీ ఒక బాక్స్ కనపడుతుంది, డైలాగ్ బాక్స్ సేవ్ అని, ఆ సేవ్ క్లిక్ చేయండి. ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చెక్కింగ్ వన్ ఫౌండ్ అని పడింది కదా, ప్రాసెస్ జరుగుతున్నది. చూసారు కదా, నన్ను వచ్చింది. ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్ లేనట్టే ఈ విధంగా కాపీరైట్ క్లెయిమ్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు.